కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ మీ పిల్లలను మంచి స్కూల్స్ లో జాయిన్ చేసి వారి భవిష్యత్తుకు పునాదులు వేశారని భావిస్తున్నారా? ఆలోచించండి, మార్కులు మాత్రమే మీ పిల్లల భవిష్యత్తుకు వారధి కాలేవు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లాంటి పట్టణ విద్యార్థులతో సాటి రావాలంటే ఆ మార్కులతో పాటు కంప్యూటర్ కోడింగ్ లో శిక్షణ మరియు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ పై పట్టు తప్పనిసరి. డైలీ 45 మినిట్స్ కేటాయించండి. కార్నర్స్టోన్ మీ పిల్లలకు కంప్యూటర్ కోడింగ్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ను మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చే బోధించి మీ బిడ్డల బంగారు భవిష్యత్తును దృఢంగా మారుస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ చదువుతున్నట్లయితే వెంటనే సంప్రదించండి. మా అడ్రస్ కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద బడి వెనుక, కుర్చెడ్ రోడ్, దర్శనం. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి ప్రాంతంలో ప్రజల ప్రధాన పంట వరి కాగా, కొంతకాలంగా వరి పంట రైతులకు ఆశాజనకంగా లేకపోవడంతో, వరి పండించేందుకు రైతులు ఇష్టత చూపించకపోవడంతో వరి నాటే వాళ్ల సంఖ్య తగ్గిపోగా, ఈ గత ఏడాది వరి నాటిన రైతులకు ఆశాజనకమైన ఆదాయం రావడంతో వరి పైరు మరలా ఇప్పుడు వేసేందుకు రైతులు ఇష్టత చూపిస్తున్నప్పటికీ, సకాలంలో దర్శికి సాగుకు సాగర్ జలాలు వస్తాయా రావా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. గత ఏడాది కాలువకు సాగర్ జలాలు కేవలం తాగునీటి చెరువులు నింపేందుకే విడుదల కావటం జరగ్గా, కాలువలో నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితులే ఎక్కువసార్లు కనిపించాయి. ప్రస్తుతం పెద్ద కాలువ ఎండిపోయి కనిపిస్తుండగా, ఈ కాలువకు నీళ్లు ఎప్పుడు వస్తాయా అని రైతులు అనుకుంటున్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి నాగార్జున సాగర్ డ్యాం నిండితే దర్శి ప్రాంతానికి సాగర్ జలాలు సాగు కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సాగు కోసం నీళ్లు విడుదల చేయటం జరుగుతుంటుంది. ఈ ఏడాది కూడా ఆగస్టులో నీళ్లు విడుదల జరుగుతుందో లేదో, ఏమవుతుందో ఏమో కదా, సాగర్ జలాలు వస్తాయనే ఆశిద్దాం. Thank you.